కేసీఆర్ కుమార్తెను ఓడించి కవితను ఓడించి మీరు జాయింట్ కిల్లర్గా పేరు తెచ్చుకున్నారు. కేసీఆర్ ఎవరు నిజామాబాద్ లో, కవిత ఎవరు, ఆ కుటుంబం ఎక్కడికి? మాకు అయోధ్య రాముడు దయతోటే గెలిచినాము. కేసీఆర్ చెప్పారు అట్లా ఈ రాష్ట్రంలో బీజేపీకి ఉనికి లేదు, వాటి గురించి మనం చర్చించుకోవడం అనవసరం అని చెప్పారు. అప్పుడు ఏమనిపించింది? ఉనికి ఉందా, వణుకు ఉందా, రెండింటిలో ఏమున్నదో ఆయన బిడ్డని అడుగుతూ చెప్తారు. 2023లో ఖచ్చితంగా మేము పార్టీ, మా పార్టీ ఇక్కడ అధికారంలోకి రాబోతుందని స్పష్టంగా చెప్తున్నారు. మీకు ఉన్నది ఒకే ఒక ఎమ్మెల్యే. నాకు చరిత్ర ఉంది, నాకు కుటుంబానికి ఒక చరిత్ర ఉంది, గవర్నమెంట్లు మార్చిన చరిత్ర ఉంది. మీరు నిజామాబాద్ని ఇందూరుగా పేరు మార్చాలంటున్నారు, మీ రాజాసింగ్ మాత్రం హైదరాబాద్ పేరు మార్చాలంటున్నారు. మారుద్దామని డిమాండ్ కాదని మారుస్తా అని చెప్తున్నాం. కేసీఆర్కి అదృష్టం బాగుండి 2023 వరకు ఆయన ప్రభుత్వం నడిస్తే 2024లో నిజామాబాద్ పేరు ఇందూరుగా మారిపోతుంది. బీజేపీ కంటే ఎక్కువ కాంగ్రెస్ గురించి ఎక్కువ తెలుసు. ఇటువంటి పనికి మళ్ళీ రాజకీయాలు ఫస్ట్ నుంచి చేస్తారు కాబట్టి నాకు ఆ పార్టీ నచ్చింది. మధ్య ఒక ఫేస్బుక్లో ఒక పోస్ట్ కూడా పెట్టారు, వర్కింగ్ సీఎం, నాన్ వర్కింగ్ సీఎం, ఆ పోస్టులన్నీ ఒకళ్ళ కూతురికి ఒకళ్ళ కొడుకు ఇచ్చేసాను, ఇట్లాంటి కామెంట్స్ అన్నీ కూడా చేస్తుంటారు. సో నా పేజీని నేను పాపులర్ చేసుకుంటున్నా సార్, ఇబ్బందా? అరవింద్ టార్గెట్ ఏంటి రాజకీయాల్లో? నేను రాజకీయాలు చేస్తే ఈ పార్టీలోనే చేస్తా, ఆ నాయకుడి కోసం చేస్తా, నరేంద్ర మోడీ గారి కోసం చేస్తా. నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అరవింద్ తో వ్యూ పాయింట్ విత్ గంగాధర్ ఈ ఆదివారం రాత్రి 7:30 తిరిగి సోమవారం ఉదయం 10:30. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా.